హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ ఫీవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ 7 ఫైనల్స్కి అందరూ రెడీ అయిపోయారు. గ్రాండ్ ఫినాలేలో విన్నర్గా ఎవరు ఉండబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలుస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. రైతు బిడ్డ వల్లనే మొదటి నుంచి కూడా కామన్ పీపుల్ చాలామంది ఈ సీజన్పై ఆసక్తి చూపించారని కూడా అంటున్నారు. సో ముఖ్యంగా ఓటింగ్కి కూడా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. మరి ఏం జరగబోతోంది? అలాగే రవితేజ ఫ్యాన్ అయ్యి నేను కావాలంటే ఎలిమినేట్ అయిపోతాను, నాకు సినిమా ఛాన్స్ వస్తే చాలు అంటున్న అమర్దీప్కి మరి ఎటువంటి ఫలితం మనం చూడబోతున్నాం ఇవాళ. అలాగే ఈ సీజన్లో యాక్టర్ శివాజీ క్యారెక్టర్ బాగా కాంట్రవర్సీ అయిన విషయం కూడా చూసాము. సో మొదట్లో డల్గా మొదలై ఆ తర్వాత బాగా పికప్ అయింది. విన్నర్ ఎవరైనా సరే రియాలిటీ ఏమిటో చూడబోతున్నాం ఇవాళ. పబ్లిక్ విన్నర్ మాత్రం ప్రియాంక జైన్ అని చెప్పి కూడా మనకి వినిపిస్తుంది. సో చాలామంది పాపులర్ పార్టిసిపెంట్స్ ఈ బిగ్ బాస్ 7లో మనం చూసాం. ఏం జరగబోతోంది అండ్ వాట్ ఇస్ బిగ్ బాస్ టీచింగ్ అస్? ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అండ్ ఫిల్మ్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు ఐటీమ్ స్టూడియోస్లో. నమస్కారం సార్. అండ్ గతంలో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి ఎలిమినేట్ అయ్యారు, అందరికీ సుపరిచిత సీరియల్ యాక్టర్ ఉమాదేవి గారు జాయిన్ అవుతున్నారు. ఉమాదేవి గారు వెల్కమ్, స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సప్న గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నానండి. మరి మీరు పార్టిసిపేషన్ చూస్తున్నారా బిగ్ బాస్ ఈసారి? చూశానండి, అంటే షూట్స్ వల్ల కొంచెం బిజీ వల్ల అన్ని వీక్స్ లేదు, అక్కడక్కడ చూశాను. రైట్. సో భరద్వాజ్ గారు మీతో మొదలు పెడతాను సార్, మీ కామెంట్ ఆన్ బిగ్ బాస్ సీజన్ 7 అసలు, ఆ తర్వాత ఉమాదేవి గారి ఎక్స్పీరియన్స్ అని తెలుసుకుందాం. అంటే బిగ్ బాస్ అనేది నాకు అంటే అసలు నేను దాని పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు చూడలేదు. అయితే నా దృష్టిలో బిగ్ బాస్ అనేది రైట్ ఇంకొకటి ఉందండి. అంటే బిగ్ బాస్ వాచింగ్ అనే చెప్తుంటారు వాళ్ళు. అవును, ఈ బిగ్ బాస్ వాచింగ్ అనే దానికి సంబంధించి ప్రస్తుతం మన అందరము బిగ్ బాస్ షోలో ఉన్నామని అనుకుంటాను నేను. హౌస్ మేట్స్ అని చెప్తున్నారు, ఇల్లు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేయటం, ఇది ప్రస్తుతం మనందరం కూడా ఏదో పద్ధతిలో అందరి మీద నిఘా ఉంది. మనందరం బిగ్ బాస్ షోలోనే ఉన్నాం, ప్రపంచం బిగ్ బాస్ షోలో ఉందనుకుంటాను. కాబట్టి దీనికి ఒక చిన్న డూప్లికేషన్ అక్కడ జరుగుతుంది, అంతే నమూనా అది. ప్రస్తుతం మన జీవితం అంటే మన స్నేహాలు కూడా రియల్ స్నేహాలు వెళ్ళిపోయి, అంటే అరుగు మీద స్నేహాలు వెళ్ళిపోయి సోషల్ మీడియా స్నేహాలు పెరిగిపోయినాయి. అంటే ఫేస్బుక్లోనూ అక్కడ అవును, అంటే అరుగుల మీద కూర్చుని ఇరానీ కేఫుల్లో కూర్చుని మాట్లాడుకునేది ఎవరికి తెలియదు. అవును, కానీ ఫేస్బుక్లోనో మరో మాధ్యమంలోనో మాట్లాడుకునేది తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఎవరికి ఏం చెప్తున్నారు అనేది స్ట్రేట్కి తెలియాలి. ఆ తెలియటం కోసం ఫిజికల్ స్నేహాలను కట్ చేసి డిజిటల్ స్నేహాలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నిఘా పెరిగిపోయిన సందర్భంలో ఈ బిగ్ బాస్ అనేటువంటి దానికి నమూనాగానే చూస్తున్నాను. రైట్, చాలా ఫిలాసాఫికల్ నోట్తో మొదలు పెట్టారు సార్, కానీ నిజాలు నిజాలే. ఉమాదేవి గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? గతంలో మీరు ఉన్నారు, చేశారు, అండ్ ఈసారి ఈ సీజన్ ఎలా నడిచిందని మీ కామెంట్? బిగ్ బాస్ సీజన్ 7 వరకు అయ్యాయండి ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు అయితే సీజన్ 1 కంటెస్టెంట్స్ చాలా మంచి కంటెస్టెంట్స్, అలానే బిగ్ బాస్ సీజన్ 5 అక్కడ కంటెస్టెంట్స్ కూడా అందరూ బాగా తెలుసుకోవాలన్నమాట, డే టు డే రోజు చూసేవాళ్ళన్నమాట. రైట్. ఇప్పుడు ఈ సీజన్ లో ఏమైపోయిందంటే బయట వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. స్టార్ బ్యాచ్ అంటే స్టార్ మా బ్యాచ్ ఉంది కదా, సీరియల్ బ్యాచ్, అలా అంటే సీరియల్ బ్యాచ్ అని అనకూడదు. ఇలాగో హోస్ట్ కూడా సీరియల్ బ్యాచ్ చెప్పారు కాబట్టి నేను చెప్పడం తప్పు లేదు. సీరియల్ బ్యాచ్ ఎక్కువ అయిపోవడం వల్ల రోజు డే టు డే కనిపిస్తారు కాబట్టి ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ తక్కువ ఉన్నా, బయట అంటే అదర్స్ తక్కువ ఉన్నా కూడా ఈ సీరియల్ బ్యాచ్ వల్ల సీజన్ 7 చాలా బాగుంది, ఉల్టా పుల్టా అని పేరు పెట్టి చాలా బాగుంది అన్నారు. రైట్. కానీ వాస్తవంగా నేను చెప్పాలంటే నేను ఎప్పుడో చెప్పొచ్చు, కానీ మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు అవ్వడం అని చెప్పి నేను ఇంతవరకు ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు కాంట్రవర్సీ లేని జీవితం లేదు ఉమాదేవి గారు. కరెక్టే, కాంట్రవర్సీ లేనిది లేదు. అండ్ నేను ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఫేర్ గా మాట్లాడేస్తానండి. అవును, తెలుసుగా గతంలో చూసామండి, ఓపెన్ గా మాట్లాడే అంటే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది. రైట్. నేను ఎప్పటికి భయపడను. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో కూడా చాలా మంది నటించారు, ఇంకా ఈరోజు ఫినాలే కాబట్టి నా
అంటే నా గెస్ ప్రకారంగా ప్రశాంత్ విన్నారండి. అంతే అంటారు అమర్దీప్ కి ఛాన్స్ ఎందుకు లేదంటారు? అమర్దీప్ కి కూడా మంచి పాపులారిటీ ఉంది అని అంటున్నారు కదా. అంటే అమర్దీప్ కన్నా ఎక్స్పీరియన్స్ లో శివాజీ గారు ఉన్నారుగా. అవును, మరి శివాజీ గారిని ఎందుకు తీసుకురాలేదు రన్నర్ అప్ గా? అమర్దీప్ ని ఎందుకు తీసుకురావాలి? రైట్ రైట్ కాదు కదా. వాస్తవంగా చూసుకుంటే అన్అఫీషియల్ పోల్స్ అఫీషియల్ పోల్స్ అంటున్నారు. అన్అఫీషియల్ పోల్స్ ప్రకారంగా చూసుకుంటే మరి శివాజీ గారికి ఎక్కువ ఓట్స్ ఉన్నాయి. రైట్, అఫీషియల్ పోల్స్ తీయమంటే తీయరు, చూపించరు. అవును, అవి మా అకౌంట్స్ దగ్గర ఉన్నాయండి, అదండి ఇదండి అంటారు. మరి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కానీ పబ్లిక్ కానీ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కరెక్ట, అలాంటప్పుడు అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం వెళ్ళాలి. రైట్, అంటే లోపల చాలా జరుగుతాయి కాబట్టి అవన్నీ మనం చెప్పకూడదు కాబట్టి. రైట్ రైట్, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఆ జరిగేదో మీరు చెప్తారనే మిమ్మల్ని పిలిచాం. చెప్పమంటే నాకేం ప్రాబ్లేదండి, నేను చెప్పేస్తాను, అలాంటిదంతా ఏం లేదు. కానీ ఇది యాక్చువల్లీ అంటే ఇది చాలా వాస్తవిక ఒక ఇమేజ్ క్రియేట్ చేసే ఒక రియాలిటీ షో. అంతా స్టేజ్డా నిజమా అనే ప్రశ్నలు చాలా వస్తుంటాయి. భరద్వాజ్ గారు మీకేమర్థమైంది సార్ మీరు విన్న బోల్డ్ విషయాలు చూస్తే? అంటే బిగ్ బాస్కి అంటే కొంతమందిని తీసుకెళ్ళి ఐసోలేట్ చేసి వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారు, అవును, రోజువారీ వాళ్ళు అంటే ఏ ఎమోషన్లో ఎలా ఉంటారు వాళ్ళు, అది ఇవన్నీ గమనించడం అంటే ఒక రకంగా పక్కింట్లోకి తొంగి చూడటం. అవును, అవతల వాళ్ళ వైపు తొంగి చూడటం, దాన్ని ప్రపంచానికి చూపించడం, ఇది రియల్. వాళ్ళకి తెలుసు ఆ విషయం, ప్రపంచానికి చూపిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా షెల్టర్లు వేసేసుకునే ఉంటారు. షెల్టర్లు ఫిల్టర్లు అన్ని షెల్టర్లు వేసేసుకునే ఉంటారు నిర్మోహమాటంగా. తెలియకుండా చేస్తే వేరు. అవును, అంటే ఏదో కెమెరా ఇంట్లో పడేసి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని, అంటే ఇది ఒక క్యూరియాసిటీ కలిగిస్తుంది, రూమర్ కలిగించేటువంటి క్యూరియాసిటీనే ఇది కూడా క్రియేట్ చేస్తుంది. దీనిలో ఈ ఓటింగ్ ఎలిమినేషన్స్, వాళ్ళు నామినేట్ చేయటం, ఇదంతా ఒక చూసే వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ మొదలైంది. రైట్, అయితే దీనిలోకి ఎవరెవరిని పట్టుకొస్తున్నారు, ఏ ఏ గ్రూప్స్ని పట్టుకొస్తున్నారు, సమాజంలో ఏ ఏ సెక్షన్స్ని పట్టుకొస్తున్నారు, వాళ్ళు ఇంకో సెక్షన్తో మింగిల్ అవ్వటం, అవును, కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, రైట్, దాని మీద ఎక్కువ ఫోకస్ నడిచింది మొదట్లో. అవును, కానీ అది ఎక్కడో డల్ అవుతోంది అనిపిస్తోంది నాకు. కరెక్ట్, అది నిజమే. అవును, కానీ ఐ థింక్ ఉమాదేవి గారు మీరు చెప్పాలి. ఉమాదేవి గారు మామూలుగా అసలు ఏ క్వాలిటీస్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు గత విన్నర్స్ అన్ని అందరినీ చూస్తే, ఏ లక్షణాలను ఎక్కువ బిగ్ బాస్లో అప్రిషియేట్ చేసి ప్రేక్షకులు కావచ్చు, అక్కడ ఇతర కోణాలు కావచ్చు? అంటే లోపలికి వెళ్ళిన తర్వాత క్వాలిటీస్ అంతా ఏముండదు స్వప్న గారు. లోపలికి వన్స్ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత రైట్ ఎవరి ఇంటి వచ్చి గ్రేమ్ వాళ్ళు ఆడుకుంటారు, దాంతో పాటు బయట పబ్లిక్ నన్ను ఎలా చూస్తుంది అనేది కొంచెం లోపల దృష్టిలో పెట్టుకున్నా మనం అక్కడ లోపల ఉంటే గనక. అవును, ఈ క్వాలిటీస్ కే దానికి సంబంధం ఉండదు మాక్సిమం. అంటే మంచిగా ఉండాలి, గుడ్ గర్ల్ గా ఉండాలి, గుడ్ బాయ్ గా ఉండాలి, లేదు హీరోయిన్ అసలు అక్కడ గుడ్ గా అనేది ఎవ్వరు ఉండరండి. అది లోపల అంతా ఎలా ఉంటుందంటే పాజిటివ్, మనకి లోపల పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓహో, సో మనము గేమ్స్ అంతా ఆడేది నెగిటివిటీ దగ్గర ఆడతాం. అవును, లోపలంతా బెడ్స్ బెడ్స్ బెడ్ దగ్గర మన డైనింగ్ హాల్ అంతా కూడా పాజిటివిటీ. ఎక్కడైతే మనం బయట గేమ్స్ ఆడతామో అదంతా టోటల్ నెగిటివిటీ మొత్తం ఫుల్ అయి ఉంటుంది. సో మనం ఆడేదంతా ఒక ఏమంటారు ఒక దుష్ట శక్తి దగ్గర మనం ఆడుతున్నప్పుడు మన థాట్స్ కూడా అలానే ఉంటుంది, తిట్టుకోవాలి కొట్టుకోవాలి ఈ దాంతోనే ఉంటాం. మనీ మళ్ళీ మన మనసు లోపలికి వెళ్ళిన తర్వాత అరే అదేంట్రా నేను అలా మాట్లాడానా అని లోపల నటించేది ఉంటుంది అన్నమాట. కాబట్టి దానికి క్వాలిటీస్ అంతా ఏం అవసరం పడదు. కానీ ఏంటంటే కొంచెం చెప్పినట్టు స్క్రిప్టెడ్ అయితే కాదు గేమ్ షో వాస్తవంగా బిగ్ బాస్. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా రియాలిటీయే. మన చేతిలో ఏముండదు లోపల, అంతా ఏముండదు, నథింగ్ అండి. ఫోన్స్ ఉండవు, ఒక మనిషి కనిపించడు, ఎంత మంది లోపలికి వెళ్తామో అంతమంది తోటే ఉంటాము. అవును, ఫుడ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి టెన్షన్ వచ్చి ఏడుపొస్తే ఏం చేస్తారు? ఏంటండి టెన్షన్ వచ్చి ఏడుపొస్తే ఫ్యామిలీ గుర్తొచ్చి? ఫ్యామిలీ గుర్తొస్తారండి వాస్తవంగా. మనకి ఒక వన్ వీక్ లేకుంటే లోపలికి వెళ్ళిన ఒక 10 డేస్కో ఖచ్చితంగా ఫ్యామిలీస్ గుర్తొస్తారు. అయ్యో మా ఆయన ఏం చేస్తున్నారు, మా పాప ఏం చేస్తుందో, మా కొడుకు ఏం చేస్తున్నాడో, ఇంట్లో ఏముందో ఖచ్చితంగా అందరికి గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తారు, తెలియకూడదు అంటే పబ్లిక్ తెలియకూడదని బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తారు. ఫోన్లే తెలిసినా పర్లేదు అనుకున్న వాళ్ళు కెమెరా ముందు వచ్చి ఏడుస్తారు. అది
అంటే కలపటం కూడా ఉంటుంది కదండి మధ్యలో, ఒకసారి ఒక చిన్న అంటే ప్రిజనర్స్కి ఇచ్చేటువంటి ములాఖాత్ లాంటిది ఒకటేదో. అంటే ములాఖాత్ అలాంటి కూడా ఏముండదండి, ఒకవేళ ఏదైనా నేను ఇంటికి ఏదైనా చెప్పాలి అనుకుంటే గనక మెయిన్ గేట్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది, అక్కడికి వచ్చి మా ఇంట్లో ఇది చెప్పండి అని మనం ఒకసారి అంటే 10 సార్లు రిపీట్ చేస్తుంటే అక్కడ పిసిఆర్ దగ్గర ఉన్న వాళ్ళు అది తీసుకుని ఇంటికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందిస్తారన్నమాట. అది కాబట్టి దాదాపు ఒక అంటే ఒక కంటైన్డ్ జైల్ అట్మాస్ఫియర్. అదే ఛాలెంజ్ కదా ఉమాదేవి గారు. మీరు మిస్ అయ్యారా మీ వాళ్ళని? నేను కరెక్ట్ గా అంటే నాకు వాస్తవంగా అయితే నేను సెకండ్ వీక్ ఎలిమినేషన్ అనేది నేను పెట్టుకోలేదు, నేను వస్తాననే నాకు నమ్మకం లేదు. అది కోరుండి తీసేదారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. ఇంకా తర్వాత ఫైట్ చేసిన జరిగిందండి. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కాదు, వాస్తవంగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అన్అఫీషియల్ పోల్స్ అఫీషియల్ పోల్స్ చూసుకున్నా కూడా నాకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. అయినా కానీ అంటే నాగార్జున గారు పోస్ట్ చేస్తున్నప్పుడు అందరికి ఈక్వల్ గా చూడాలి. ఇప్పుడు తప్పుగా మాట్లాడితే తప్పు అని చెప్పి అక్కడ ప్రూఫ్ చేయాలి. అక్కడ ప్రూఫ్ చేయడానికి లేదు, సో అతను ప్రూఫ్ చేయలేదు. అతను మాట్లాడిన విధానం కానీ నేను మాట్లాడిన విధానం కానీ తప్పంట. మరి సీజన్ 5లో నేను మాట్లాడిన తప్పైతే మరి సీజన్ 7లో చాలా మాట్లాడారు. రైట్, అదంతా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది, మళ్ళీ మనకి మామూలుగా ఎపిసోడ్స్ లో కూడా అయ్యింది. అవన్నీ అయినా కూడా చాలా మంది సర్వైవ్ అయ్యారు లాస్ట్ వరకు. సో ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుంటే తప్పు అనిపిస్తుంది. అదే అదే అయిపోయినా కానీ కానీ మీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలిసింది కదా, ఒక బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని ఉమాదేవి లైఫ్ లో ఒక ఘట్టం అని. అవునండి అవునండి, బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ వాస్తవంగా. సో అలాంటి క్రేజ్ ఉందన్న గేమ్ షో అంటే ఆబ్వియస్లీ రియాలిటీ షో అంటే అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ అనగానే ఒక ఆరా వచ్చేస్తుందండి ఈ మధ్య సినిమా యాక్టర్లకు వచ్చేంత హంగులు వస్తున్నాయి. భరద్వాజ్ గారు ఏమంటారు సార్? వస్తుందండి. అయితే దీనిలోకి మనం ఇందాక అనుకున్నట్టుగా అంటే కళాకారుల్ని వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు, కానీ సమాజంలో భిన్నమైనటువంటి సమూహాల వ్యక్తుల్ని తీసుకురావటం అనేది ప్రాపర్గా జరగటం లేదేమో అనేది అనిపిస్తుంది నాకు. అదే ఇంకా వస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా వస్తే. కానీ ఎంత లేదన్నా పాపులర్ పీపుల్లోనే మోస్ట్ పాపులర్ని ఎంచుకుంటారు తప్ప, ఇప్పుడు అనామా కూడా ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ ప్రొఫైల్ని బిల్డ్ చేయడానికి చాలా. సైంటిస్ట్ అలా కాదండి, సమూహాలు అంటే ఇప్పుడు రైతు గురించి మాట్లాడారు ఇందాక, రైతు బిడ్డ అతను, రైతు బిడ్డ అన్నారు, ఒక ట్రైబల్, ఒక యూట్యూబర్, అవును ఒక యూట్యూబర్ని, ఇలా రకరకాల అంటే భిన్నమైనటువంటి సమూహాల నుంచి ట్రాన్స్జెండర్ నుంచి తీసుకొచ్చారు ఒకసారి, అవును పవర్న్ స్టార్ ని తీసుకొచ్చారు ఒకసారి హిందీలో, అవును అక్కడి నుంచి ఆవిడ పాపులర్ అయింది. కాబట్టి ఇలాంటివి ఇలాంటిది ఏదైనా జరిగితే కొంత భిన్నమైనటువంటి అనుభవాలు వస్తాయి. వాస్తవం వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వీళ్ళకి తెలుస్తాయి, అలాగే వాళ్ళ జీవితాలు ఏంటి అనేది ప్రపంచానికి చెప్పగలుగుతారు. రైట్, తద్వారా ఒక ప్రయోజనం ఒక అనుభవం నెరవేరుతుంది. రైట్, ఉమాదేవి గారు మీరు అంటే మీరు బిగ్ బాస్ లోపల చూసారు, బిగ్ బాస్ తెరపైన ఎపిసోడ్ చూసారు, ఎంత దగ్గరగా ఉంటుందండి లోపల జరిగేది బయటది? అంత దాదాపు సేమ్ సేమ్ అండి, సేమ్ అంటే మీరు చెప్పినట్టు బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ చాలా మారుతుంది అందరికి. కొంతమందికి ఏంటంటే ఈగోస్ కి పోయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ కంటెస్టెంట్, నేను సీజన్ 5 సీజన్ 7 లో నేను పార్టిసిపేట్ చేశాను, నేను తోపు అది అనుకుంటే కనుక మన లైఫ్ ముందరికెళ్దండి. డౌన్ టు ఎర్త్ ఉండి నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది. రైట్, భరద్వాజ్ గారు అంటే లోపల ఎలా ఉంటుందంటే మనం మనలాగా ఉండాలి వాస్తవంగా, కానీ ఎవరు ఉండట్లేదండి. మీరు చెప్పినట్టు అందరు మాస్క్ వేసుకుని షట్టర్స్ వేసుకుని ఉంటున్నారు. అది అది మాస్క్ లేకుండా ఉంటుంటే కనుక అసలు బిగ్ బాస్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేదండి వాస్తవంగా. రైట్, అది బహుశా అంటే మీరు అన్నట్టుగా తెచ్చిన నమ్ నేచర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో, అంటే పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తే యాక్చువల్లీ కొంచెం పర్ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి. సో ఈసారి మరి అయితే మీరు అయితే రైతు బిడ్డకే ఓటేస్తున్నారా? అంటే నేను అంటే ఫస్ట్ వీక్ నేను చూసానండి, అసలు ఇలా ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చూసాను. చూసినప్పుడు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ లో కొంచెం మన అమర్దీప్ రైతు బిడ్డ ఏం చేస్తావు ఏంటి నేను బీటెక్ స్టూడెంట్ అది ఇది అని చెప్పి కొంచెం అంత మాట్లాడాడు. అవును, ఇంకా అక్కడి నుంచి పాపం ఒక కామన్ మ్యాన్, ఒక రైతు అంటే కామన్ మ్యాన్ రైతు బిడ్డ అవ్వచ్చు లేకుంటే సమ్ ఒక చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నో ప్రాబ్లం,
కానీ నువ్వు స్ట్రెస్ చేసి రైతు బిడ్డ ఇది రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నావు, నేను బీటెక్ స్టూడెంట్ అని ఆ కాంట్రవర్సీ తెచ్చినప్పుడు అది వినడానికి పాపం ఒక మనిషిని ఒక దగ్గర నించోపెట్టి చాలాసేపు అంతమంది క్లాస్ పిక్కడం అనేది రైట్ కాదు అనిపించింది. అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఫోన్లో ఈ అబ్బాయి కొంచెం విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నేను షూట్స్ బిజీలో ఉండిపోయి కొన్ని వీక్స్ చూడలేదు. దాంతో మళ్ళీ మన ఇప్పుడు ఎలాగో చేతిలో ఒక ప్రపంచం ఉంది కదా మనకి, ఫోన్ ఫోన్ లో చూడడం, అప్డేట్స్ రావడము, అలా అలా. సో మీ దేవుడు పనిచేసాయి భరద్వాజ్ గారు. సో మొత్తం మీద మీరు ఏం ఫీల్ అవుతారు సార్, దట్ ఈసారి మరి ఒక రైతు బిడ్డకి ఇవ్వడం అనేది ఇప్పుడు మనకి మామూలుగా సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా ప్రాంతీయ నేపథ్యం ఒకటి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ అవ్వడం మొదలుపెట్టాయి. అంటే అందరూ మంచి వాళ్ళు, అందరూ బాగున్నారు అనుకున్న ఈక్వల్ స్టేటస్లో ఒకళ్ళకి కొంచెం ఎక్కువ సమానం, అందరూ సమానమే కానీ ఒకళ్ళు ఎక్కువ సమానం అని కొంచెం, అంటే వాళ్ళు ఎక్కడికైనా వచ్చి ఒకటి ఒక పోటీలో పాల్గొనగలను అనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది దీనిలో. అవును, ఇన్బిల్ట్. ఇలాంటి రియాలిటీ షోస్లో వాళ్ళు గెలవటం అనేది కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ఏరియాలో. అవును, దాని మీద కూడా రకరకాల సినిమాలు కూడా తీశారు కదండి దాని మీద. ఇలాంటి షోస్లో గెలిచిన వాళ్ళు, అవును, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏం ప్రభావం వేస్తారు అక్కడికి వెళ్ళి అనేది. అవును, కాబట్టి అంటే ఒక రకంగా బిగ్ బాస్ షో మనం ఇప్పుడు అంటే కొత్తగా చెప్పుకుంటున్నాం కానీ దాదాపు ప్రతి జైలు బిగ్ బాస్ కదా. అవును, అంతే జైళ్ళన్నీ జైళ్ళని కానీ అక్కడ అంటే అక్కడ పెద్దగా ఇంట్రాక్షన్ కి కొన్ని జైళ్ళలో తప్ప స్కోప్ లేదండి. అన్ని జైల్స్ అంటే మీకు జైల్లో కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళు ఇద్దరిని వేయరు రూమ్ లో, ముగ్గురిని వేస్తారు. అదే, ఒక్కళ్ళని వేస్తారు లేదంటే ముగ్గురిని వేస్తారు. ఎందుకంటే ఇద్దరుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే విట్నెస్ చెప్పడానికి ఇంకొకటి ఉండడం. అదే, అందుకని ముగ్గురిని వేస్తారు, ఒకళ్ళని వేస్తారు సెల్లో. రైట్, అబ్జర్వేషన్ ఇవన్నీ కామనే. అదే. సో మరి ద్వారకా జాయిన్ అయ్యారా? ద్వారకా, ద్వారకా, రైట్, ద్వారకా జాయిన్ అవుతారు. ఉమాదేవి గారు, సో మొత్తానికి మీరు ఈసారి మరి అమర్దీప్ లోని క్వాలిటీస్ ఏంటి, మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు అమర్దీప్ లో అంటే నేను అమర్ తోటి యాక్ట్ చేశానండి, మంచి అబ్బాయి కాదని లేదు, కొంచెం అబ్బాయికి ఏంటంటే ఆవేశం ఎక్కువ. ఓకే, షూట్స్ లో కూడా అబ్బాయి ఏంటంటే కొంచెం ఆవేశంగా మాట్లాడేస్తాడు, మళ్ళీ అయ్యో తప్పు చేశానక్క అని ఫీల్ అవ్వడము, ఇలా అంతా కామన్ జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు 105 రోజులు మన ఫ్యామిలీ వదిలేసుకుని ఒక కప్పు గెలవాలనే ఒక ధ్యేయంతో ఉన్నప్పుడు లోపల ఆవేశం రావడం సహజం, కోపం వస్తుంది, అన్ని సహజం. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రైట్ కొంచెం శివాజీ గారు ఎలా ఆడుతున్నారో కొంచెం కాస్త లౌక్యంగా ఆడుతూ ఉంటుంటే గనక ఈ రోజు నేను అమర్దీప చెప్పేదాన్ని. శివాజీ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? శివాజీ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే ఎందుకులేండి ముసుగులో గుద్దులాట చెప్పడం బెటర్. చెప్తే అందులో ఉమాదేవి గారు చెప్పకపోతే ప్రాబ్లం, చెప్తే నార్మల్. చెప్పండి ఉమాదేవి గారు. అంటే ఏం లేదు, వాస్తవంగా లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఈ స్థానం ఇవ్వండి, నాకు ఈ స్థానం ఇవ్వండి అని చెప్పి ముందర మాట్లాడుకుని వెళ్తారు కొంతమంది. అది అఫీషియల్ గా ఉండదు కానీ అన్అఫీషియల్ గా ఉంటుంది. అది ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు, ఇక్కడ ఏ చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చెప్పాల్సి వచ్చింది కాబట్టి, ఎందుకంటే శివాజీ గారికి అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరగకూడదు వాస్తవంగా అయితే జరిగింది కాబట్టి ఇంకా చెప్పాల్సి వచ్చింది. సో అన్అఫీషియల్ గా మాట్లాడుకుని నేను ఈ స్థానంలో ఉండాలి అనుకున్న అమర్దీప్ వాళ్ళ మాట తప్పకుండా ఉండాలి కాబట్టి బిగ్ బాస్ టీమ్ రైట్ అబ్బాయిని రన్నర్అప్ చేసి పాపం శివాజీ గారికి థర్డ్ ప్లేస్ ఇచ్చింది. రైట్, ఇప్పుడు మరి నిజంగానే మీరు అన్నట్టు పల్లవి ప్రశాంత్ కనుక అవుతే, విన్నర్ అవుతే, తన జీవితం ఎలా మారిపోతుంది అనుకుంటున్నారు ఉమాదేవి గారు? నాకు తెలిసిన మటుకు అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అయింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ లో పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి మామూలుగా రైతు బిడ్డ, ఆ అబ్బాయిది హైదరాబాద్ కాదు, సమ్ ఏదో వేరే సిటీలో ఉంటాడు అబ్బాయి. ఇదేంటంటే అగ్రిమెంట్ ఉంటుంది, ఇప్పుడు ఫినాలే నుంచి ఒక 9 మంత్స్ వరకు అగ్రిమెంట్ ఉంటుంది మాకు, ఓన్లీ స్టార్ మాకే యాక్టింగ్ చేయాలి అని, అదర్ ఛానల్స్ చేయకూడదని. సో ఇప్పుడు ఈ అబ్బాయి కామన్ మ్యాన్ విన్నర్ అవుతే ఆ అబ్బాయికి నాకు తెలిసిన మటుకు ఈవెంట్స్ లాగా, గేమ్ షోస్ లాగా ఒక 9 మంత్స్ ఫీడ్ చేస్తారు. ఓకే,
ఇప్పుడు పల్లెం ప్రశాంత్ని హీరోగా పెట్టుకుని సీరియల్స్ చేసేది మాత్రం చెయ్యరు స్టార్మా బ్యాచ్. ఓకే, ఆ ఛానల్ మన చేయరు. సో ఆ అబ్బాయికి ఏంటంటే ఒక 9 మంత్స్ వరకు ఫీడ్ చేసి, దాని 9 మంత్స్ వరకు కూడా ఫీడ్ చేయరు, మాక్సిమం 6 మంత్స్ అలా ఫీడ్ చేసి దాని తర్వాత మెల్లగా. ప్రశాంత్ అంటే ఎవరు తెలుసు, ఒక ఇప్పుడు హైదరాబాద్ లో లేని అబ్బాయి, ఒక యూట్యూబర్ గా, ఒక ఇన్స్టాగ్రామర్ గా ఉంటూ ఆ అబ్బాయి వరకు అబ్బాయి చేసుకుంటాడు అంతే. అంతే తప్ప నేను బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ని, నాకు ఇంత అవకాశం ఇవ్వమండి, నేను సినిమాలు చేస్తానంటే ఎవరు ఆదరించరు. సో ఆ అబ్బాయి టాలెంట్ జాగ్రత్తగా యూజ్ చేసుకుని, రైట్, దీన్ని ఎన్కరేజ్ చేసుకుని చేస్తే కనుక అబ్బాయి లైఫ్ బాగుంటుంది. రైట్. బెస్ట్ బిగ్ బాస్ షో హోస్ట్ ఎవరు ఉమాదేవి గారు మీ దృష్టిలో ఇంతవరకు వచ్చిన షో హోస్ట్? ఇంతవరకు వచ్చిన దాంట్లో అయితే కనుక ఇంకెవరండి, ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారేనా? మీరు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అనమాట? ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కాదు నేను వాస్తవంగా, కానీ ఏంటంటే ఆయన ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ తమిళ్ కమల్ హాసన్ గారు, నేను ఎప్పుడు తమిళ్ ఫాలో అవుతానండి వాస్తవంగా, నేను సీజన్1 నుంచి తమిళ్ ఫాలో అవుతాను. తమిళ్ పేసేలా తెలియమా ఉంగలుకు? తెలియవండి. ఓకే ఓకే, సొల్లుంగ. సో ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏంటంటే అక్కడ ఏం జరిగిందో పిన్ టు పిన్ అడుగుతారు. అవును, అది ఇక్కడ ఎందుకు అడగరు తెలుగులో అనేది నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న. నేను వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద అడుగుదాం అనుకున్నాను, సరే స్టార్టింగ్ గా ఇవిడ ఇలా మాట్లాడుతుంది ఎందుకులే అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నేను మొహమాటం అడగలేదు. మళ్ళీ మీకు ఛాన్సెస్ తగ్గిపోతాయి తర్వాత, అంటే అవన్నీ ఉంటాయి కదా. Yes, వాస్తవంగా ఛాన్సెస్ తగ్గిపోతాయి. అమ్మో, ప్రద్వాద్ గారు చూసారా? తగ్గిపోయినా ఎవరి టాలెంట్ వాళ్ళదేనండి. ఇప్పుడు నన్ను ఈ సీరియల్ తీసేస్తారు, ఈ ఛానల్ తీసేస్తారు, ఇప్పుడు ఇలాగా నా స్టార్మా బ్యాన్ చేశారు. బ్యాన్ అంటే సార్ ఏ ఈవెంట్స్ పిలవట్లేదు, మరి ఎందుకు పిలవట్లేదు అనేది వాళ్ళకే నేను వదిలేసాను. అలా అని చెప్పి నేను అంటే వేరే ఛానల్స్ పనిచేయకుండా ఉండట్లేదు, అన్ని పనిచేస్తున్నాను, నాకు చేతుంటే వర్క్ ఉంది. అది మనం అలా భయపడిపోయి అన్నిటికీ లొంగిపోతే అది రైట్ కాదు. రైట్. ద్వారకా జాయిన్ అవుతున్నారు, ఒక్క నిమిషం ఉమాదేవి గారు. ద్వారకా వినిపిస్తుందా? ద్వారకా, యాక్చువల్లీ మీరు చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈసారి జరిగిన బిగ్ బాస్ ఈ సీజన్ అసలు మొత్తంగా ఎలా ఉంది? ఇది ఉల్టా పుల్టా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మ్యామ్, మిగతా సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అవునా? వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారు, అమర్దీప్ పల్లవి ప్రశాంత్, వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారని మీ అంచనా? నాకైతే పల్లవి ప్రశాంత్ అవుతారేమో అనిపిస్తుంది మ్యామ్. ఉమాదేవి గారు ఓటు కూడా పల్లె, ఉమాదేవి గారు అలా 1000 వాట్ బల్బు లాగా వెలిగిపోయారు. ఎందువల్ల ద్వారకా మీకు ఎందుకు అనిపిస్తుంది అలాగా, అంటే క్వాలిటీసా, లేకపోతే ఒక రైతు బిడ్డకి ఇస్తే షో కూడా బాగా ఎలివేట్ అవుతుందనా, లేక అమర్దీప్ కంటే ఇతను ఎక్కువ? రైతు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి నాకు బిగ్ బాస్ లో వచ్చే వరకు తను అసలు ఒక రైతు బిడ్డ అని, అతను యూట్యూబర్ అని కూడా నాకు తెలుసు. ఫస్ట్ టైం బిగ్ బాస్ లోనే చూశాను మేము అతన్ని. రైట్. అతను ఫస్ట్ నుంచి గేమ్స్ అన్ని చాలా బాగా ఆడాడు. నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు, నాగ్స్ ఫ్రమ్ ఫ్రైడే పోస్టర్, ఫిల్మ్ జర్నలిస్ట్ గా సుపరిచితులు. నాగేశ్వరరావు, ఎందువల్ల శివాజీ ఎలిమినేట్ అయ్యారు? తన కాంట్రవర్సీ గానీ తన మాట్లాడే విధానం కానీ ఒక ఒక ప్యాటర్న్ లో వెళ్తున్నాడు, నాకు నేనే అంటూ కూడా వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళు మాత్రం గేమ్ చూసింగ్ ఆడుతున్నారు. లాస్ట్ 6 మెంబర్స్ వచ్చేటప్పటికి నిన్న రాత్రి జరిగిన షోలో అబ్బట్ అర్జున్ గాని, తర్వాత ప్రియాంక జైన్ గాని, రైట్, మిగతా వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి పల్లవి ప్రశాంత్, తర్వాత అమర్దీప్ చౌదరి, ఇద్దరు ఉన్నారు ఫైనల్. వీళ్ళిద్దరిలో కూడా అవును ఓట్లు వచ్చేటప్పటికి పల్లవి ప్రశాంత్ ఎక్కువ ఉన్నాయండి. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అమర్దీప్ చౌదరికి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. బట్ మీరు పక్కా జర్నలిస్ట్ లా మాట్లాడతారు నాగేశ్వరరావు, మీరు జర్నలిస్ట్ మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. మీరు జర్నలిస్ట్ ఫోన్ ఇస్తున్నట్టు చెప్తున్నారు, కానీ రియల్ ఫీలింగ్స్, రియల్ ఎమోషన్స్ ద్వారక నుంచే వస్తాయి. ద్వారక అసలు ప్రియాంక చాలా మంది బాగా రియల్ విన్నర్ తనే అంటున్నారు, ఏమంటావు ద్వారక? అవునండి, తను ఒక లేడీగా తను చాలా బాగా స్టార్టింగ్ నుంచి తను చాలా బాగా ఆడింది, పేషెన్స్ గా ఉంది. శివాజీ గారు కొంచెం నాకు తన్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది, అంటే అతను చాలా మైండ్ గేమ్ ఆడారు ఫస్ట్ నుంచి శివాజీ గారు తన్ని. గౌతమ్ ఒక్కడే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గౌతమ్ ఒక్కడే దాన్ని తెలుసుకుని అతని మీద ఫైట్ చేశారేమో అనిపించింది, వీళ్ళందరూ అంత కనిపెట్టలేకపోయారేమో ఆయన మైండ్ గేమ్ అనిపించింది.
రైట్ నుంచి చూస్తే నాకు కూడా అలా అనిపించలేదు అబ్బా శివాజీ గారు అసలు ఎంత బాగా ఆడుతున్నారు చాలా మంచి వ్యక్తి లాగా అనిపించింది. కానీ అక్కడ ఎక్కువ రోజులు మాస్క్ అనేది ఉండదు కదా మ్యామ్, లాస్ట్ లో చూసేసరికి ఓకే ఈయన కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ నుంచి అదే ఇన్ని రోజులు చూసి మనకి తెలియదే ఇది ఇదా అని నాకు అన్నట్టు నాకు అనిపించింది మ్యామ్. రైట్, సో ఓవరాల్ గా ఈసారి అసలు పార్టిసిపెంట్స్ లిస్ట్ చూస్తే ఏమనిపించింది ద్వారకా, అంటే కంపేర్ టు ఎర్లియర్, బికాస్ ఇప్పుడే ఉమాదేవి గారు తెలుసు కదా, ఉమాదేవి గారు గతంలో ఎలిమినేట్ అయిన ఒక పార్టిసిపెంట్, బిగ్ బాస్ పార్టిసిపెంట్. యా ఉమాదేవి గారు ఎలా చేశారు అప్పుడు, బాగా చేశారా? ఫైర్ అదే ఫైర్లు ఎప్పుడు మనకి ఎక్కడా కూడా ఉండనివ్వరు కదా ఫైర్ ఎక్కువ రోజులు, అంతే కదా ఉమా? అంతేనండి. యా సో అయితే మరి ద్వారక ఇవాళ మరి ఏ అంశాలని బట్టి డిసైడ్ చేస్తారు విన్నర్ ఎవరని? విన్నర్ ఎవరంటే ఓట్ పరంగా అయితే పల్లవి ప్రశాంత్ కుంది, క్రేజ్ పరంగా అంటే ఇప్పుడు మా సిస్టర్స్ ఉన్నారు నైట్ నుంచి మాకు అందరికి ఇదే బాగా ఇంట్లో ఇదే అయిపోయింది, అమర్జిత్ గెలవాలని వాళ్ళు అమర్ ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే అమర్జిత్ ని ఎక్కువ చూస్తారు కదా మ్యామ్. కానీ అమర్దీప్ కూడా యాక్చువల్లీ అమర్దీప్ కూడా నాకు రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే వెళ్ళిపోతానని చెప్పారు కదా మధ్యలో, నిజమేనా అది? జస్ట్ ప్రోమోలో కట్ చేశారు, అతను వాకింగ్ చేసుకుంటూ రవితేజ గారిని నైట్ గెస్ట్ గా పిలవడం జరిగింది. నాగార్జున గారు నీకు ఆ ప్రోజెక్ట్ రవితేజ సినిమాలో వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని అంటే ఆయన ఇమీడియట్ గా వాకింగ్ షాట్ చేశారు, అది కన్క్లూజ్ అయితే చేయలే, ప్రోమో వర్క్ వాడారు. రైట్, అమర్దీప్ రవితేజ గారికి పెద్ద ఫ్యాన్, రవితేజ ఒక్కసారి హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా అతన్ని పట్టుకోలేకపోయారు. రైట్, నాగార్జున గారు ఆఫర్ ఇచ్చేటప్పటికి అమర్దీప్ కి కప్పు కూడా వదిలిపెట్టుకుని బిగ్ బాస్ కప్పు కూడా ఫైనల్లీ 105 డేస్ ఉంది కూడా, నాకు కప్పు అక్కర్లేదు బిగ్ బాస్ విన్నర్ అవ్వక్కర్లేదు నాకు రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తే చాలని వెళ్ళిపోయాడు, అది ప్రోమోలో కట్ చేశారు, అది ఎంతవరకు కంట్రోల్ అవుతుందో కూడా తెలియదు. రైట్, ఏదేమైనా అయితే మొత్తానికి చాలా ఎక్సైటింగ్ కెరియర్ టర్న్స్ అవుతున్నాయి భరద్వాజ్ గారు. నిజంగానే అంటే ఒక సినిమా ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు లేదు వాళ్ళ పబ్లిక్ కెరియర్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళకి బిగ్ బాస్ అనేది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ గా నిలిచింది. కానీ కొన్ని వారాల పాటు కుటుంబాన్ని మామూలు దైనందిన జీవితాన్ని ఫోన్లని అన్ని వదిలిపెడేసి టీవీ ఉంటుందా ఉమా, ఉమాదేవి గారు అక్కడ చెప్పండి టీవీ ఉంటుందా లోపల, అది కూడా ఉండదా? టీవీ కూడా ఉండదా? అంటే పూర్వం మనం విపశ్యన మెడిటేషన్ గురించి వినేవాళ్ళం, ఇప్పటికే ఉంది అది, 10 రోజుల పాటు టీవీ ఫోన్ అన్ని కట్టేస్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ధ్యానం తప్ప ఇంకోటి ఉండదు. అంటే జైలుతో అక్కడైతే ధ్యానం ఇక్కడైతే గొడవ, అదే గొడవ, అదే జైల్లో టీవీ ఉంటుంది, జైల్లో కూడా టీవీ ఉంటుంది. సో మీరు వదులుకొని వెళ్తున్నారు అంత పార్టిసిపేట్ చేయడానికని, ఎందుకు వెళ్తారు ద్వారక, ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది పార్టిసిపెంట్స్? అదే మనీ పేరు, దీంతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ కోసం కూడా, అంతే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ఇది ఒక అంటే అదే అనుభవం ఏంటనేది తెలుసుకోవటానికి. రైట్, అది కూడా డ్రైవ్ చేస్తుంది, సో మనీ కూడా డ్రైవ్ చేస్తుంది, అంతే అంతే కదా. మొత్తానికి చాలా రసవత్తరంగా సాగింది ఈ సీజన్. అండ్ ద్వారకా ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ బిగ్ బాస్, ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుందంటారు, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తే మీరు ఇంకా ఇష్టంగా చూస్తారు ఈ షోని? ఇందాక ఉమాదేవి గారు చెప్పినట్టు నాగార్జున గారు కూడా కొంచెం పార్టిసిపెంట్స్ ని నొక్కి పెట్టి అన్ని ప్రశ్న అడగరండి, కొన్ని అలా హోస్ట్ కూడా కొంచెం గట్టిగా అన్ని హౌస్ లో జరిగేవి చిన్న చిన్నవి కూడా అడిగితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా అడుగుదాం, అడిగిద్దాం, మనం చెప్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ రోజు ఎపిసోడ్ కి ఒకళ్ళ వైపే స్టాండ్ తీసుకుని వాళ్ళనే తీస్తే ఇంకొకటి కూడా ఉంటది కదా మ్యామ్, ఇంకో కోణం కూడా ఉంటది, వాళ్ళకి 1 అవర్ టైం సరిపోక అడగరు, లేకపోతే వాళ్ళ లోపల ఇంకా జరిగే దాని గురించి అడగరు, ఏంటో తెలియదు. కానీ ఒకళ్ళకి అలా అడగటం వల్ల చూసే ఆడియన్స్ అందరికి ఏంటి నాగార్జున ఇప్పుడు జరిగింది వీక్ అంతా చూసిందో ఒక రకం, ఒక మనం ఒక జడ్జిమెంట్ పెట్టుకుంటాం, వీకెండ్ నాగార్జున గారు రాగానే కొన్ని విషయాలు అడగంగానే మారిపోతుంది, ఆయన చెప్పేది మనకి ఉంటుంది కదా ఓకే మనం చూసిందే తప్పేమో మనం అనుకుందే తప్పేమో అనిపిస్తుంది, అలా కాకుండా
అలా ఉండే లోపల ఉండే వాళ్ళ కెరియర్ కూడా ఇది అవుతుంది కదా మ్యామ్, వాళ్ళ ఓట్స్ వచ్చి ఇప్పుడు బాగా రావచ్చు, నాగార్జున గారు ఇలా అడగకపోవటం వల్ల సరిగ్గా దాన్ని ఇది చేయటం వల్ల వాళ్ళ ఓట్లు తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటది కదా. ఇది పెద్ద రిస్క్. అంటే ఒకలా చూసుకుంటే ఇన్ని వారాల పాటు అన్ని వదిలిపడేసి లోపలికి వెళ్ళి మళ్ళీ అంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. మన నార్మల్ సీ నుంచి బయటికి వెళ్ళి అంత సాహసోపేతంగా ఒక కొత్త ప్లేస్లో నిర్వాహకుల మధ్య మళ్ళీ ఏం జరుగుతుందో తెలియక భయపడలేము, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, భయపడడానికి కూడా ఏడవలేము. ఇందాక మీరు ఉమా గారు చెప్పినట్టు చెప్పారు, చాలా ఇట్స్ వెరీ టఫ్ థింగ్ సార్, అంత ఈజీ కాదు. రైట్, నో వండర్. బట్ ద్వారకా విల్ విష్ మీరు అన్నట్టు పల్లవి ప్రశాంత్ నమర్దీప్ బోత్ ఆల్ ద బెస్ట్. బట్ ఎవరు ఫైనలీ పల్లవి ప్రశాంతే విన్నర్ అవుతారని చెప్తున్నారు మీరు, మరి కాసేపట్లో మనకు తెలిసిపోతుంది. అందరికీ ధన్యవాదాలు ద్వారకా జాయిన్ అయినందుకు. అండ్ ఈ క్రమంలో మీరు వంట చేయకుండా ఇంట్లో పనులు చేయకుండా లేకపోతే మీ ఆఫీస్ పనులు చేసుకోకుండా చదువుకోకుండా ఇవన్నీ ఏమైనా చేశారా? చాలానా పిల్లలకి చాలా సార్లు చదువు చెప్పకుండా బిగ్ బాస్ చూసింది చాలా రోజులు. అది బిగ్ బాస్ ఎఫెక్ట్, మనందరం బిగ్ బాస్ బందీలం అన్న విషయం మనం ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాం భరద్వాజ్ గారు చెప్పినట్టు సార్. అది థ్యాంక్ యూ ద్వారకా ఫర్ జాయినింగ్. సుమాదేవ్ గారు ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చాలా సాహస వనితగా ఓపెన్ గా బడా 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 చెప్పేశారు అన్ని. ఏముందండి అంటే నెక్స్ట్ సీజన్స్ నుంచి అయినా కొంచెం నాగార్జున గారే హోస్ట్ గా ఉంటే గనక ద్వారకా గారు చెప్పినట్టు కాస్త అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా అడిగేటట్టు, విన్నర్ ని కొంచెం కరెక్ట్ గా అయ్యేటట్టు చూస్తే బెస్ట్ అండి. అదే అది జరగాలని కోరుకుందాం డెఫినెట్ గా ఫ్రమ్ యునో నిర్వాహకులు చూసి తప్పకుండా పబ్లిక్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ వస్తే మనకు కూడా వ్యక్తిత్వాలు ఇలాంటి కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్ ఒకచోట కలిసి ఉంటే ఎలా ఉంటుందో మనకే అర్థమవుతుంది. బట్ ఇవాళ మీ ఎక్స్పీరియన్స్ పంచుకున్నందుకు ఉమాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సందర్భంలో మిమ్మల్ని 1-to-1 ఇంటర్వ్యూ చేసి అసలు డీటెయిల్డ్గా అడగాలి మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏమనిపించింది, బయటకు వచ్చినప్పుడు ఏమనిపించింది అన్నీ.